ఇప్పటి వరకు కాంగ్రెస్ యువరాజుగా ఉన్న రాహుల్ త్వరలోనే పట్టాభిషక్తుడు కాబోతున్నాడు. ఉపాధ్యాయుడు నుంచి అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందుతున్నాడు. దానికి సంబంధించిన తతంగమంతా ఇప్పటికే ముగిసిపోయింది. ఇక రాహుల్ అధ్యక్షుడు అయిన వెంటనే పలు రాష్ట్రాల పీసీసీల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించిన మర్నాడే కొన్ని రాష్ట్రాలకు పీసీసీలు ప్రకటించబోతున్నారట. అందులో తెలంగాణ కూడా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే తెలంగాణ పీసీసీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉత్తమ కుమార్ రెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వొచ్చునని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఉన్నంతలో ఉత్తమ కుమార్పై ఆరోపణలు తక్కువగా ఉండడం, అలాగే ప్రతికూల పరిస్థితులలోనూ పార్టీ స్థైర్యం దెబ్బతినకుండా చూడటం ఉత్తమ్కు అనుకూలంగా మారాయని, అందుకే అధిష్టానం ఆయన వైపు మొగ్గుతుందని ఢిల్లీ రాజకీయాల్లో మంచి అనుభవం కలిగిన ఓ నేత వ్యాఖ్యానించాడు. మొదటి నుంచి తనకు అనుకూలంగా ఉన్న రెడ్డి వర్గాన్ని నిలబెట్టుకోవడం అతి ముఖ్యమైన అవసరంగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకే ఉత్తమ్ని పీసీసీ అధ్యక్షుని పదవిలో కొనసాగించవచ్చునని అంటున్నారు. మరో రెడ్డి నాయకుడైన కోమటి రెడ్డి, వెంకటరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినా కొందరు నేతలు ఆయన విషయంలో సుముఖంగా లేనట్టు చెబుతున్నారు. ఇక జనాసౌమ్యంగా ఉండడం ప్రతికూలంగా మారినట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ విషయంలోనూ రాహుల్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన్ని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా నియమించవచ్చని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం కాంగ్రెస్కి ఉపయోగపడుతుందనే అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సదరు ఎంపీ వ్యాఖ్యానించాడు.